ஸ்ரீமன்னாராயண சுனதை ராமானுஜன் மகா உன்னமுதம் ஓட்டுகே நெஞ்சேவா பங்கிலேயே பின்னரங்கம் பாடவல்ல சீர்பெருமான் பொன்னின் சிலைசே முதலையர்வேல் சேரலர்கோன் எங்கள் குலசேகரன் என்னே கூறு குலசேகர பெருமான் திவ்ய திருவடித்தாமருக்கு தான் சுகம் சேர்க்கு ஸ்ரீமத் கிருஷ்ண சமாப்பாய நமோ யாமுன சூனவே எக்கடாட்சைக லட்சியானாம் சுலப ஸ்ரீதர சதா சுவாமி பெரியவாச்சான் பிள்ளை திவ்ய திருவடித்தாமருக்கு தான் சுகம் சேர்க்கு அஸ்மதாச்சாரலுக்கு வேலுக்குடி சுவாமி திவ்ய திருவடித்தாமருக்கு தான் சுகம் சேர்க்கு அம்மகாரிக்கு பாகவத கோஷ்டிக்கு தான் சுகம் சேர்க்கு குலசேகர பெருமாள் அனுகிரகின்ற பெருமாள் திருமுஷ திவ்ய பிரபந்தம் ரெண்டவ பதிகம் தேட்டரு திரல் தேனினை தென்னரங்கனை திருமாதுவாஷ் வாட்டமிழ் வனமாலை மார்பனை வாட்டி மால்கொள் சிந்தையராய் ஆட்டமேவி அலரந்து அழைத்து அயர்வு எய்தும் மெய்யடியார்கள் தம் ஈட்டம் கண்டிட கூடு மேல் அது காணும் கண் பயனாவதே அற்புதங்கா அனுகிரகிச்சாரு பாகவத சேஷத்துவ பாசுராலனே மன குலசேகர பெருமாள் தேட்டரு திரல் தேனினை தேட்டரு ఎంత అద్భుతమైన పదం తేటరు పెరుమాళ్ళు దుర్లభమైన వాడు అలాంటి దుర్లభమైన వాడిని మరి మనం పొందలేమా అంటే ఎవరికి దుర్లభమైన వాడు పరమాత్మ నా స్వప్రయత్నముతో పరమాత్మని పొందుతాను నా సొంత ప్రయత్నముతో పెరుమాళ్ళని నేను తెలుసుకోగలను అన్నవారికి దుర్లభమైన వాడు పరమాత్మ అందని వాడు పరమాత్మ పరిమిత అనుభవం మాత్రమే లభిస్తుంది అంటే అలాంటి పరమాత్మను మరి మనం పొందలేమా స్వప్రయత్నంతో పొందలేము కాని పరమాత్మని పరమాత్మ సేవ సాయించాలి అనుకుంటే పరమాత్మ అనుగ్రహించాలి అనుకుంటే వారికి సులభుడుగా అందుతాడు అపరిమితమైన అనుభవం లభిస్తుంది పరమాత్మతో అని అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు కులశేఖర పెరుమాళ్ దీనికి స్వగత స్వీకారము పరగత స్వీకారము అంటారు నేను పెరుమాళ్ళని పొందాలి అంటే చాలా కష్టం పరాత్పరుడు నేను పొందలేను పెరుమాళ్ళని స్వగత స్వీకారంతో నేను పొందాలి అనుకుంటే పొందలేను దుర్లభమైన వాడు మరి అలాంటి పరమాత్మను సేవించడం కుదరదా పరమాత్మను అనుభవించలేమా పరమాత్మ మనకు అందడు కదా మరి ఎలాగా పరగత స్వీకారం పెరుమాళ్ళు అనుగ్రహించాలి నేను వీడిని దిద్దుపాటు చెయ్యాలి నేను వీడిని అనుగ్రహించాలి అని పెరుమాళ్ళు సంకల్పం చేస్తే మనకి అందుతాడు ఇది పరగత స్వీకారం కనుక స్వగత స్వీకారం నేను పొందాలి పరమాత్మను అంటే దుర్లభమైన వాడు కష్టమైనది స్వగత స్వీకారం పెరుమాళ్ళను పొందడం కుదరదు కుదరదా పెరుమాళ్ళని కాదు కాదు పరగత స్వీకారం పెరుమాళ్ళు అనుగ్రహిస్తే పెరుమాళ్ళ అనుభవం మనకు లభిస్తుంది అని దానికి మనము ఉదాహరణ తిరుప్పావైలో వింటూ ఉంటాం మర్కటకి సూరన్యాయం మార్జాలకి సూరన్యాయము అని మార్జాలము అంటే పిల్లి మర్కటము అంటే కోతి మనం పరమాత్మని పట్టుకుంటే ఎప్పటికైనా విడిచిపెట్టేస్తాం మన స్థితి అలాంటిది మనం పరమాత్మను పట్టుకుంటే విడిచిపెట్టేస్తాం శీఘ్రంగా విషయాంతరాలలో పడి అదే పరమాత్మ మనల్ని పట్టుకుంటే పరమాత్మ మనల్ని విడువనే విడువడు ఉదాహరణ మర్కటం కోతి బిడ్డయే తల్లి కోతిని గట్టిగా పట్టుకోవాలి ఆ తల్లి కోతి కొమ్మ మీద నుంచి కొమ్మకు చెట్టు మీద నుంచి చెట్టుకి ఎంత దూకినా బిడ్డని పట్టుకోదు తల్లి కోతి బిడ్డయే తల్లిని గట్టిగా పట్టుకోవాలి బిడ్డ జారిపోయిందా అంతే సంగతులు అదే మార్జాలం అలా కాదు మార్జాలం పిల్లి తల్లి ఎక్కడికి వెళుతున్నా కూడా పిల్లల్ని కూడా తీసుకువెళుతూ ఉంటుందట ఒకవేళ జారిపోయినా మళ్ళీ వెనక్కి వచ్చి తల్లి పిల్లి మళ్ళీ బిడ్డని తీసుకెళ్తుందట కనుక మార్జాలకి సూరన్యాయం మర్కటకి సూరన్యాయం మర్కటకి సూరన్యాయం మార్జాలకి సూరన్యాయం మనం స్వప్రయత్నంతో పరమాత్మను పొందాలి అంటే పొందలేము పరమాత్మ అనుగ్రహిస్తే పరమాత్మ అనుగ్రహంతో పరమాత్మని పొందగలము చాలా అద్భుతంగా అనుగ్రహించారు తేటరు అన్న పదానికి మన కులశేఖర పెరుమాళ్ అలాగే పెరియవాచ్యాన్ పిల్లై వ్యాఖ్యానం ఇంకొక వైభవం తేటరు పదానికి ఉదాహరణ తేటరు మనం పొందాలి అంటే పొందలేం కదా అలా ఉదాహరణ వసుదేవన్
కన్నన్ యొక్క కన్న తండ్రి వసుదేవన్. అయితే వసుదేవన్ అంటే అర్థం ఏమిటి? సంపద కలిగిన వాడు అని అర్థం. సంపద కలిగిన వాడు వసుదేవన్. ఆ వసుదేవుని తిరుకుమారుడు కాబట్టి వాసుదేవన్ మన కృష్ణయ్య. అయితే వసుదేవుడికి జన్మించిన శీఘ్రంగా ఆయప్పాడికి వెళ్ళిపోయినాడు కదా కృష్ణయ్య, కనుక తేటరు అంటే అందని వాడు, దుర్లభమైన వాడు అని అర్థం. ఇప్పుడు వసుదేవుడికి జన్మించిన, దేవకీ పిరాట్టికి అవతరించిన, కృష్ణ చేష్టితలు కృష్ణ ప్రేమను అనుభవించలేదే వసుదేవన్. కానీ వసుదేవన్ అంటే సంపద కలిగిన వాడు. అలాగే తిరల్ తేనినై తర్వాత పదం, తిరల్ తేనినై అనుభవించేవాడు అని అర్థం. అనుభవించేవాడు అంటే నందగోపుడు ఉదాహరణ. సంపద వల్లే ఆనందం కాదు, పెరుమాళ్ళ అనుభవమే అసలైన ఆనందం. వసుదేవన్ ఎంత సంపద ఉంటే ఏమిటి, ఆ బాలకృష్ణ చేష్టితలు అనుభవించగలిగేలా వసుదేవుడు లేదు, సంపద కలిగిన వాడు అంతే. కానీ నందగోపన్ అంటే ఆనందం, ఆనందాన్ని పొందేవాడు, ఆనందం కలవాడు అని అర్థం. ఏమిటి ఆనందాన్ని అనుభవించాడు నందగోపుడు? కన్నన్ చేష్టితలను, కన్నన్కి దగ్గరగా ఉండి అమితమైన ఆనందాన్ని పొందాడు. సంపద వల్లే ఆనందం కాదు, పెరుమాళ్ళ అనుభవం వల్లే అది అమితమైన ఆనందం కలుగుతుంది అనమాట. కనుక తేకరు తిరల్ తేనినై తేటరు, దుర్లభమైన వాడు, అందని వాడు, ఎవరికి? స్వప్రయత్నముతో పొందాలి అనుకున్న వాళ్లకు దుర్లభమైన వాడు. మరి పరమాత్మను పొందలేమా? స్వప్రయత్నంతో పొందలేం, పెరుమాళ్ళ అనుగ్రహంతో పొందగలం. సరే, తిరల్ తేనినై, తిరల్ బలము కలిగిన వాడు. ఇప్పుడు పెరుమాళ్ళని పొందడానికి మనకి కూడా బలం కావాలిగా, పెరుమాళ్ళను అనుభవించటానికి, పెరుమాళ్ళ ఆపాద మస్తకము సేవించటానికి, అలాగే దివ్య దేశాలకు వెళ్ళడానికి, పుష్ప కైంకర్యం చేయడానికి, కోలం ముగ్గులు వేయడానికి, పెరుమాళ్ళ వస్త్రాలు శుద్ధి చేయడానికి, పెరుమాళ్ళకు తిరుమంజనం చేయడానికి ఏం కావాలి? బలం కావాలి కదా. కనుక బలము కలవాడు పరమాత్మ. తనను ఆశ్రయించిన వారికి, తనను అనుభవించటానికిగా బలాన్ని ఇచ్చేవాడు కూడా పరమాత్మే. తిరల్ తేనినై, ఎంత అద్భుతంగా అనుగ్రహించారు. కనుక బలం కలిగిన వాడు తనను అనుభవించటానికిగా బలాన్ని ఇచ్చేవాడు ఆశ్రితులకి. ఇప్పుడు ఒక్క శరీరం ఉంటే సరిపోదు, శరీరం లోపల జీవుడు ఉండాలి. సరే, జీవుడు ఉన్నాడు, శరీరము ఉంది, బలం లేకపోతే ఎట్లా అనుభవిస్తాం పెరుమాళ్ళని? దివ్య దేశాలకు ఎట్లా వెళతాం? కైంకర్యం ఎలా చేస్తాం? కూర్చుని కాలక్షేపం ఎలా వినగలం? పెరుమాళ్ళకి కైంకర్యం ఎలా చేయగలం? శరీరమున్నా, శరీరం లోపల జీవుడున్నా, బలం ఉంటేనే కదా పెరుమాళ్ళ అనుభవం అనుభవించగలము. బలమే లేకపోతే వ్యర్థం, దండగం, జన్మించి ఉండి లీలా విభూతిలో జీవిస్తూ ఉండి. కనుక తనను అనుభవించటానికిగా బలాన్ని ఇచ్చేవాడు కూడా పరమాత్మే. కనుక తిరల్ తేనినై, ఇంకొక ఉదాహరణ అద్భుతంగా అనుగ్రహించారు ఇక్కడ వెలుకుడి స్వామి. తిరువాయుముజి దివ్య ప్రబంధం, సామవేద సమమైనది తిరువాయుముజి దివ్య ప్రబంధం. అయితే మనకు అర్ధపంచక జ్ఞానం, స్వస్వరూపం, పరస్వరూపం, ఉపాయ స్వరూపం, విరోధి స్వరూపం, ఫలస్వరూపం, ఇలా అర్ధపంచక జ్ఞానం. అయితే అర్ధపంచక జ్ఞానం ఉపాయ స్వరూపం. ఉపాయం ఏమిటి మనకు పెరుమాళ్ళను పొందడానికి? కర్మయోగమా, జ్ఞానయోగమా, భక్తి యోగమా? ఈ మూడిటి కంటే కూడా గొప్పది శరణాగతి కదా. కనుక ఉపాయం ఏమిటి మనకు పెరుమాళ్ళను పొందడానికి? శరణాగతి. ఆ శరణాగతి విషయంలో అద్భుతంగా అనుగ్రహించారు స్వామి నమ్మాళ్వార్లు ఐదు తిరువాయుముషులలో. అయితే ఈ ఐదు తిరువాయుముషులను నాలుగు ఒకటి ఇలా రెండుగా విభజన చేశారు. నాలుగు తిరువాయుముషులు ఒకటి, ఒక తిరువాయుముషి ఒకటి. అయితే ఈ ఐదు శరణాగతి పదికాలు ఐదవ పత్తులోనే ఉన్నాయి. ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, ఆరాం పత్తు మొదలు తిరువాయుముషి. అయితే నోత్తనోన్బు ఆరాముదు మానైనొక్కునల్లి పిరందవారు ఉలగముంద పెరువాయ, ఈ ఐదు పదికాలలో తిరువాయుముషిలలో
శరణాగతి చేశారు స్వామి నమ్మాళ్వార్. ఈ ఐదు తిరువాయుములను, ఐదు శరణాగతి వైభవాలను, ఒక వైభవం నాలుగు తిరువాయుములు, ఒక వైభవం ఒక తిరువాయుములు ఒక వైభవం, ఇలా అనేక విభజనలు చేశారు మన పెద్దలంతా కూడా. అయితే నోత్త నోన్బు, ఆరా అముదు, మానే నోక్కునల్లీర్, పిరందవారం, ఉలగముండ పెరువాయి, ఇది ఐదు తిరువాయుములు శరణాగతి పాసురాలు. నాలుగు తిరువాయుములు ఒక వైభవం, ఒక తిరువాయుముజి ఒక వైభవం. నాలుగు తిరువాయుములలో అంటే నోత్త నోన్బు, ఆరాముదు, మానే నోక్కునల్లీర్, పిరందవారం, ఈ నాలుగు తిరువాయుములలో పిరాటి పురుషకారం లేదు. కొంచెం మనసు పెట్టి వినండి, బాగా చాలా భోగ్యంగా ఉంటుంది. కనుక నాలుగు తిరువాయుములలో ఏమిటా నాలుగు? నోత్త నోన్బు, ఆరాముదు, మానే నోక్కునల్లీర్, పిరందవారం, ఈ నాలుగు తిరువాయుములలో పిరాటి పురుషకారం లేదు. ఒక తిరువాయుములో అగలగిల్లే నిరయ్యుమెన్ను అలర్మేల్ మంగయురై మార్బ నిగరి పుగజాయ్ ఉలగమోనుడయ్యా ఎన్నయ్యాళ్వానే నిగరిల్ అమరర్ మునిక్కణంగల్ విరుంబం తిరువేంకడత్తానే పుగల్ ఒన్నిల్లా అడియేన్ ఉన్నడి కీశమందు పుగుందేనే. ఉలగముండ పెరువాయ పదికంలో అగలగిల్లేన్ పాసురంలో తాయాల పురుషకారంగా తిరువేంకడముడయానికి స్వామి నమ్మాళ్వార్లు శరణాగతి చేశారు. కానీ ముందు నాలుగు పదికాలలో నోత్త నోన్బు, ఆరాముదు, మానే నోక్కు, పిరందవారం, ఈ నాలుగు పదికాలలో అంటే నాలుగు తిరువాయుములలో పిరాటి పురుషకారం లేదు. అగలగిల్లేలో పిరాటి పురుషకారం ఉంది. కనుక నాలుగు తిరువాయుములు ఒకటి, ఒక తిరువాయుములు ఒకటి, ఇలా విభజన చేశారు. పిరాటి పురుషకారం, పిరాటి సంబంధం ఉన్న తిరువాయుములు నాలుగు, పిరాటి సంబంధం ఉన్న తిరువాయుములు ఒకటి. అలాగే ఇంకొక వైభవం, రెండవ వైభవం, మోక్షోపాయమాన శరణాగతి. నాలుగు తిరువాయుములు మళ్ళీ ఒక తిరువాయుములు, మోక్షోపాయం, నాలుగు తిరువాయుములు మోక్షోపాయానికి సంబంధించిన తిరువాయుములు, ఒక తిరువాయుములు పిరందవారం, ఆ పది పాసురాలు మోక్షోపాయానికి సంబంధించింది కాదు. అదు ఇరువుదు ఎన్నలాగదు అల్లా. నీ చేష్టితలు స్వామి తలవగా తలవగా, నమ్మాళ్ళవార్లు అంటున్నారు పెరుమాళ్లతో, నీ చేష్టితలు తలవగా 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 సప్తమైపోతున్నానో, శరీరం అంతా కూడా కరిగిపోతోంది, ఇప్పుడు శరణాగతి చేస్తున్నా, ఎందుకు తెలుసా ఈ శరణాగతి పిరందవారంలో? దృఢంగా నిన్ను అనుభవించటానికి శరీరాన్ని అనుగ్రహించవా అని ప్రార్థన చేస్తున్నారు. నిన్ను అనుభవించటానికి శరీరం సక్తమైపోతోంది, కరిగిపోతోంది, కరిగిపోతే నిన్ను ఎలా అనుభవించగలను? కనుక నిన్ను అనుభవించటానికి ఈ శరీరం దృఢంగా ఉండడానికిగా నీవే అనుగ్రహించవా అని ప్రార్థిస్తున్నారు పిరందవారం తిరువాయుములో స్వామి నమ్మాళ్వార్. అర్థమైందా? నాలుగు నాలుగు ఒకటి. మొదటి నాలుగు శరణాగతులు ఏమిటి, నాలుగు తిరువాయుములు ఏమిటి? పిరాటి పురుషకారం లేని తిరువాయుములు, అగలగిల్లేన్ ఉలగముండ పెరువాయ, పిరాటి సంబంధం కలిగిన తిరువాయుముషి, అదొక ప్రక్రియ. రెండవ వైభవం మోక్షోపాయమాన శరణాగతులు నాలుగు, ఒకటి మాత్రం పిరందవారంలో మోక్షోపాయం కోసంగా కాదు శరణాగతి. స్వామి నిన్ను అనుభవించటానికిగా, ఈ శరీరము కరగకుండా ఉండడానికిగా, దృఢంగా ఉండేలాగా శరీరాన్ని అనుగ్రహించవా అని ప్రార్థన చేస్తున్నారు స్వామి నమ్మాళ్వార్ పిరందవారం తిరువాయుములో. ఇది రెండవ వైభవం. ఇక మూడవ వైభవం, మళ్ళీ ఐదు తిరువాయుములు కదా, నాలుగు తిరువాయుములు అర్చకి శరణాగతి. నోత్త నోన్ విలేన్ తోతాత్రి నాథన్ మన వానమామలై, ఆరాముదే తిరుప్పుడందై ఆరాముదాళ్వానికి, మానై నొక్కు నల్లేరు తిరువల్లవాజ అర్చావతారం, ఉలగముండ పెరువాయ తిరువేంకడముడియాన్, కనుక అర్చావతారం ఈ నాలుగు తిరువాయుములు. కానీ పిరందవారం విభవానికి శరణాగతి, విభవానికి శరణాగతి, కన్నపిరానికి శరణాగతి అనమాట. అలా ఒకటి పిరాటి పురుషకారం కలిగిన తిరువాయుములు ఐదు, నాలుగు తిరువాయుములలో పిరాటి పురుషకారం లేదు. అంటే నాలుగు ఐదు శరణాగతులు కదా, నాలుగు తిరువాయుములలో పిరాటి సంబంధం లేదు, ఒక తిరువాయుముజి ఉలగముండ పిరువాయలో పిరాటి సంబంధం ఉంది. ఇది మొదటి వైభవం. రెండవ వైభవం మోక్షోపాయం గురించిగా శరణాగతి నాలుగు తిరువాయుములు, పిరందవారంలో
స్వామి నిన్ను అనుభవించటానికి దృఢమైన శరీరాన్ని అనుగ్రహించవాని శరణాగతి చేశారు పిరంద వారంలో. ఇక మూడవ వైభవం, అర్చావతారానికి శరణాగతి నాలుగు తిరువాయుముషులు, పిరంద వారంలో విభవావతానికి శరణాగతి, ఇలా నాలుగు తిరువాయుముషులు ఒకటి, ఒక తిరువాయుముషు ఒకటి, ఇలా అనేక వైభవాలను మన పెద్దలు అనుగ్రహించారు, అలా వేలకుడి స్వామి అనుగ్రహించారనమాట. ఇంతకీ ఎందుకు చెప్పుకున్నాం ఈ నాలుగు తిరువాయుముషులు, ఒక తిరువాయుముషి, ఐదు తిరువాయుముషుల గురించి, ఐదు శరణాగతుల వైభవం గురించి? తేటరు తిరల్ తేనినై తిన్నరంగనై, తిరల్ తేనినై బలం కలిగిన వాడు తనను ఆశ్రయించిన వారికి తన అనుభవం అనుభవింప చేయటానికిగా బలాన్ని ఇచ్చేవాడు. దానికిగా ఇప్పుడు పిరంద వారంలో కన్నా నిన్ను అనుభవించాలి అంటే తిరుమేని అంత సక్తమైపోతోంది, కరిగిపోతోంది, ఈ శరీరం దృఢంగా ఉండేలా అనుగ్రహించవా, బలాన్ని ఇవ్వవా అని ప్రార్థించారు నమ్మాళ్వార్లు పిరందవారం తిరువాయుముషిలో. అందుకుగా ఈ తిరువాయుముషుల వైభవాన్ని చెప్పుకున్నాం. కనుక తిరల్ తేనినై, పెరుమాళను అనుభవించడానికి, సేవించడానికి, కైంకర్యం చేయడానికి బలం కావాలి కదా, ఆ బలాన్ని కూడా ఇచ్చేవాడు పరమాత్మ. ఎక్కడ వీంచేసి ఉన్నాడు? దుర్లభమైన వాడు, స్వప్రయత్నముతో తెలియబడని వాడు, పెరుమాళ్ళ అనుగ్రహం ఉంటే తెలియబడేవాడు, బలము కలిగిన వాడు, ఆశ్రయించిన వారికి బలాన్ని ఇచ్చేవాడు ఎక్కడ వేయించేసి ఉన్నాడు? తెన్ అరంగనై, దగ్గరగానే వేయించేసి ఉన్నాడు, ఎక్కడో దూరంగా కాదు, మనకు దగ్గరగానే తిరువరంగం ఆస్థానంలోనే వేయించేసి ఉన్నాడు. తెన్ అరంగనై, శ్రీరంగములో రంగనాథుడు ఉండడము చేత శ్రీరంగానికి అధికమైన వైభవం. రంగనాథుడు శ్రీరంగంలో ఉండడం చేత శ్రీరంగానికి అధికమైన వైభవం. రెండు వైభవాలు, రంగడికి వైభవం తిరువరంగంలో ఉండడం వల్ల, శ్రీరంగానికి అధికమైన వైభవం రంగనాథుడు తిరువరంగంలో ఉండడం వల్ల. అలాంటి అద్భుతమైన భూలోక వైకుంఠం తెన్ అరంగనై, తెన్నరంగం, ఆ తిరువరంగంలో ఎవరు వేయించేసి ఉన్నారు? స్వప్రయత్నముతో పొందలేమో, స్వప్రయత్నముతో తెలుసుకోవాలి అనుకుంటే వారికి దుర్లభమైన వాడు, లేదు పెరుమాళ్ళ అనుగ్రహం ఉంటే అనుభవించవచ్చును, అలా రెండు వైభవాలు ఉన్నాయి. అలాంటి వాడు ఎక్కడ వేయించేస్తున్నాడు? తిరువరంగం ఆస్థానంలో వేయించేస్తున్నాడు. తిరల్ తేనినై, గొప్ప బలము కలిగిన వాడు ఎక్కడ వేయించేసి ఉన్నాడు? ఆశ్రితులకు బలాన్నిచ్చేవాడు ఎక్కడ వేయించేసి ఉన్నాడు? తెన్నరంగనై, తిరువరంగం ఆస్థానంలో వేయించేసి ఉన్నాడు అని అద్భుతంగా అనుగ్రహించారు మన కులశేఖర పెరుమాళ్. ఎలా వేయించేసి ఉన్నాడు? తిరుమాధువాజ్, ఒక్కడిగా బ్రహ్మచారిగా వేయించేసి ఉన్నాడా అంటే కాదు, తాయారులతో వేయించేసి ఉన్నాడు అంటున్నారు. అలాగే తేనినై, తిరల్ తేనినై కదా, తేన వలె భోగ్యమైన వాడు మన స్వామి. ఉదాహరణ, ఇక్కడ తేనెకు పెరుమాళకి సామ్యాన్ని ఎంత అద్భుతంగా అనుగ్రహించారు. తేనె వలె భోగ్యమైన వాడు. తేనె మనకి ఎలా లభిస్తుంది? తేనె గుట్టు నుంచే కదా, తేనె గూడు నుంచే కదా మనకు తేనె లభిస్తుంది. ఆ తేనె మనకు ఎలా లభిస్తుంది? నేరుగా పుష్పాల నుంచే మనకు తేనె లభిస్తుందా అంటే కాదు, తేనె తీగల వల్ల మనకు తేనె లభిస్తోంది. ఆ తేనె తీగలు ఏం చేస్తున్నాయి, ఎలా తేనెను తీసుకొస్తున్నాయి? పుష్పము నుంచి తీసుకువస్తూ ఉన్నాయి ఆ తేనెని. ఉదాహరణ, పరమాచార్యులైన ఆళవందారులు కూడా అనుగ్రహించారు, తవామృత సంధిని పాద పంకజే, ఆ పెరుమాళ్ళ తిరువడిగలలో కూడా నిత్యం తేనె ఊరుతూ ఉంటుందట, తవామృత సంధిని పాద పంకజే అని. అలాగే ఈ తేనె తీగలన్నీ కూడా పుష్పాల దగ్గరకు వెళ్ళి ఒకసారిగా కాదు ఇంత తేనె వచ్చేది, ఒక్కసారిగా కాదు, ఒక పుష్పంలో కొంత తేనె మాత్రమే ఉత్పత్తి అవుతుందట రోజులో. అయితే ఆ తేనె తీగలు ఆ ఉత్పత్తి చేయగానే పుష్పము తేనెని, ఆ తేనెను స్వీకరించటానికిగా తేనె తీగలన్నీ కూడా పుష్పంలోకి వెళతాయి, వెంటనే ఆ పుష్పము లోపల ఉండే తేనెను స్వీకరిస్తాయి తేనె తీగలు, అదంతా తీసుకొచ్చి ఒక దగ్గర గూడుగా పెడతాయి తేనె తీగలు. ఒక తేనె తీగ కాదు, అనేక తేనె తీగలు, అనేక పుష్పాల నుంచి అనేక రోజులు ఆ తేనెను స్వీకరిస్తూ వచ్చి తేనె గూడులో పెడుతూ ఉంటాయి.
అయితే ఆ తేనె తీగ తేనె తీసుకునేటప్పుడు పువ్వుకి కొంచెం కూడా బాధ కలగదు. అయితే పువ్వు కూడా బాధపడదట, నా నుంచి తేనెటీగ తేనెను తీసేసుకుంటోంది అని పువ్వు బాధపడదట. తేనెటీగ పుష్పాన్ని బాధ కలిగించదు, తీసుకు వెళుతూ ఉంటే తేనెటీగ తేనెని, పువ్వు బాధపడదు, ఆనందంగా ఇస్తుందట. ఇంకా తేనెటీగ తేనెను స్వీకరించకపోతే బాధపడుతుందట పుష్పం. అలాగే పెరుమాళ్ళు కూడా, ఒక్కసారి అనుభవించలేం పెరుమాళ్ళని, ఒక్కరిగానే అనుభవిస్తారా ఏమిటి, ఒక్కడికే అనుభవింపజేస్తాడా ఏంటి తన వైభవాన్ని, కాదు. అనేక మందికి పూర్తిగా అనుభవించగలమా పెరుమాళ్ళ వైభవాన్ని, పూర్తిగా అనుభవించనో లేమో, కొన్ని అనుభవం లభించకపోతే బాధ, విపరీతమైన బాధ. ఉదాహరణ అజగరోపాఖ్యానం అని భాగవత పురాణంలో అవధూత సన్యాసి, అవధూత సన్యాసి ఒక రాజుకి చెప్తూ ఉన్నారన్నమాట ఈ విషయం. ఆ అజగరోపాఖ్యానం అని భాగవత పురాణంలో ఆ అవధూత సన్యాసి రాజుకి చెప్తున్నారు. సన్యాసి అంటే వారికి వారు సంపాదించుకోలేరు, అలా కూడదు, సంపాదించకూడదు. సన్యాసి అంటే గృహస్థులు ఇవ్వగా స్వీకరించడమే సన్యాసులు చేసే ఒక గొప్ప వైభవం. అంటే తేనెటీగ ఎలా అయితే, తేనెటీగలను సారగ్రాహి అంటారు, పువ్వు నుంచి తేనెను తీసుకుంటుంది. అయితే ఆ పువ్వు ఇష్టపూర్తిగా ఇస్తోంది తేనెను తేనెటీగకి, తీసుకునేది తేనెటీగ, ఇచ్చేది పుష్పం తేనెని, ఒకరోజే కాదు ప్రతిరోజు. అలాగే సన్యాసి కూడా తనకు తాను సంపాదించుకోకూడదు, అధికారం లేదు, ఇంకొకరి దగ్గర తీసుకోవాలి. అయితే పువ్వుని బాధించకుండా తేనెటీగ కొంచెం కొంచెంగా తేనెను తీసుకుంటోంది. అలాగే ఇచ్చేవారు బాధపడకుండా కొంచెం కొంచెంగా డబ్బులు ఇస్తూ ఉండాలట సన్యాసులకి. ఇచ్చేవారికి బాధ కలగకూడదు, తీసుకునే వారికి బాధ కలగకూడదు అలా. అలాగే ఆళ్వార్లు కూడా సారగ్రాహిగలు అంటారు మన పెద్దలు, సారగ్రాహిగలు. ఉదాహరణ నమ్మ ఆళ్వార్, ఆళ్వార్ తిరునగరిలో ఎలా వేంచేసి ఉంటారు, కురుగూరు తిరు కురుగూరులో ఉపదేశ ముద్రతో వేంచేసి ఉంటారు. అలాగే కాంచీపురంలో తొజుదు ఎజు ఎన్ మననే తమ మనసుకి ఉపదేశం చేస్తున్నట్లుగా వేంచేసి ఉంటారు స్వామి నమ్మ ఆళ్వార్ కాంచీపురంలో. ఆళ్వార్ తిరునగరిలో నమ్మాళ్వార్ల అభయహస్తం వైరాభయహస్తం, తిరువరంగం ఆస్థానంలో నంబెరుమాళ్ యొక్క అభయహస్తం వైరాలతో తయారు చేయించిన అభయహస్తం, తిరువరంగ విమానం కానివ్వండి, అన్ని అద్భుతంగా కైంకర్యం చేసిన వారు ఎవరు అంటే కీర్తిమూర్తి పరమహంస పరివ్రాజకాచార్యులైన దేశికర వరదాచార్య స్వామి అన్నమాట. అద్భుతమైన కైంకర్యం తిరువరంగానికి, అది తిరువరంగ విమానం కానీ పెరుమాళ్ళ నంబెరుమాళ్ళ యొక్క వైర అభయహస్తం కానీ వారు కైంకర్యం చెయ్యాలి అనుకున్నారు, అభయహస్త కైంకర్యం. అయితే రేపు అభయహస్త కైంకర్యం చెయ్యాలి, ఇవాల్టి రోజుకి చిల్లి కాసు కూడా లేదట వారి దగ్గర, దేశిక వరదాచార్య స్వామి దగ్గర చిల్లి కాసు కూడా లేదు. అయినా హడావిడి పడలా, బాధపడలా, బెంక పడలా, రాత్రి హాయిగా శయనించారు పెరుమాళ్ళని, ఆళ్వార్లాచాలని శయని తలుచుకుంటూ తెల్లవారుజామున మేల్కోగానే ఒకరొచ్చి ఇలా, పెరుమాళ్ళు మీకు ఈ సంపద ఇవ్వమన్నారు అభయహస్తం కోసం కానీ ఒకరు తీసుకొచ్చి ఇచ్చారట. వెంటనే కైంకర్యం పూర్తయింది. అంత మహానుభావనట దేశిక వరదాచార్య స్వామి, అంత అద్భుతంగా అటు ఆళ్వార్ తిరునగరికి వైర అభయహస్తాన్ని చేయించిన వారు, నంబెరుమాళ్ వైర అభయహస్తము, అలాగే తిరువరంగం ప్రణవాకార విమానం ఇవన్నీ చేయించిన వారు దేశిక వరదాచార్య స్వామి అట. అంత అద్భుతమైన కైంకర్యం. అలా తొజుదు ఎజు ఎన్ మననే మన ఆళ్వారాదులందరూ కూడా సారగ్రాహిగలు అంటూ ఉంటారు. ఎందుకంటే వేదాలలో, ఇతిహాసాలలో, ఉపనిషత్తుల్లో ఉన్న వైభవము మనకి ఎక్కువగా అర్థం కాదు. అయితే ఆళ్వార్లు తమ ఉపదేశాల ద్వారా మనకి సునాయాసంగా సులభంగా అర్థమయ్యేటట్లు మనకు అనుగ్రహిస్తున్నారు ఆళ్వారాదులు. అందుకుగా వీరిని సారగ్రాహిగల్ అంటూ ఉంటారు మన ఆళ్వారాదుల్ని కూడా.
దుర్లభమైన విషయాలన్నిటినీ కూడా మనకు అర్థమయ్యేలా అనుగ్రహించేవారు, మనసుకు హత్తుకునేలా అనుగ్రహించేవారు ఆళ్వార్లు. ఆ అభయహస్తం మనకు తెలియడానికిగా చూపుడు వేలు బొటను వేలు దగ్గరగా ఉంటాయి, ఉపదేశం చేస్తున్నట్లుగా. ఆ నకలు తెలియడానికిగా ఆ పచ్చ రాయితో ఉంటుందట అభయహస్తం. అంత అద్భుతంగా కైంకర్యం చేశారనమాట ఆ స్వామి, దేశిక వరదాచార్య స్వామి అనేవారు. కనుక ఆ ముద్ర ఏమిటి అంటే దుర్లభమైన అర్థాలన్నీ కూడా మన మనసుకి హత్తుకునేలాగా ఆళ్వార్లు మనకు ఉపదేశం చేస్తూ ఉంటారు. అది ఆ అభయహస్త ముద్ర వైభవం అనమాట. అంత అద్భుతమైన వైభవం. అలా సారగ్రాహిని ఆళ్వార్లని కూడా అంటారు అని అద్భుతంగా అనుగ్రహించారు. అయితే ఇంత అద్భుతమైన భోగ్యం అవ్వడానికి కారణం ఏమిటి? తిరువరంగనాథన్ శ్రీరంగంలో ఉండడం వల్ల. తెన్ అరంగనై, శ్రీరంగం భోగ్యమైనది, రంగనాథుడు ఏం చేస్తున్నాడు కాబట్టి. రంగనాథుడు భోగ్యమైనవాడు ఎందుకని? తిరువరంగం వేయించే, తిరువరంగం ఆస్థానంలో వేయించేసి ఉన్నాడు కాబట్టి. ఇంకా ఎలా వేయించేస్తున్నాడు తిరువరంగనాథన్? తిరుమాధువాజ్ తిరు పెరిపిరాట్టియార్ ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహ కోరకిత నేమ కటాక్షలీల శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖ శ్రీరంగ రాజ మహిషీన్ శ్రీయమాశ్రయామ. పెరియపిరాట్టియార్ నిత్య వాసంగా వేయించేస్తున్న ఆస్థానం పెరుమాళ యొక్క వక్షస్థలం తిరుమాధువాజ్. అలాగే వాట్టమిల్ వనమాలై మార్పనై వాష్టి. వాట్టమిల్ ఇప్పుడు తిరుమాధువాజ్ పదము వేరు, వాట్టమిల్ వనమాలై పదము వేరు. తిరుమాధువాజ్ వాట్టమిల్ వనమాలై మార్పనై వాష్టి ఒక పదంగా ఉన్నట్లుగా ఉంది, కానీ తిరుమాతువాజ్ పెరియ పిరాటిగా నిత్యవాసంగా వేయించేస్తున్న ఆస్థానం పెరియ పెరుమాళ యొక్క వక్షస్థలం. ఇంకా ఆ వక్షస్థలంలో ఇంకేమున్నాయి? వాత్తమిల్ వనమాలై తిరుతుజాయ్ మాల, వైజయంతి మాల, వనమాల, ఇవన్నీ కూడా పెరుమాళ వక్షస్థలంలోనే ఉన్నాయి. తాయార్ల పక్కనే ఉన్నాయట ఈ మాలలన్నీ కూడా. అయితే వాత్తమిల్ వాడని వనమాలట, పెరుమాళ్ళ వక్షస్థల స్పర్శ వల్ల ఇంకా అద్భుతంగా అందంగా పరిమళంగా ఉండే వనమాల. పూమన్ను మాదు పొరుందియ మార్బన్ పుగజ్మలింద పామన్ను మారన్ అడిపాణి ఇందు ఇందవన్. తిరువరంగ తాముదనార్లు రామానుసునుత్తందాదిలో అనుగ్రహించారు పూమన్ను మాదు మాదు పొరుందియ మార్బన్. ఎక్కడ ఏం చూస్తున్నారు? పెరియపిరాట్టియార్ పెరుమాళ్ళ వక్షస్థలంలో. అలాగే శ్రీమాధవాంగ్రి జలజద్వయ నిత్య సేవా ప్రేమ విలాసయ పరాంకుశ పాదభత్తం. తయారులు ఎక్కడ ఏం చేస్తున్నారు? శ్రీమాధవాంగ్రి పెరుమాళ యొక్క వక్షస్థలంలో. అలా వాట్టమిల్ వనమాలై వాడని వనమాల ధరించిన వాడు. అలాగే ఆ వక్షస్థలంలోనే పెరియ పిరాటియారు కూడా నిత్యవాసంగా వేయించేసున్న ఆస్థానము. ఎక్కడ వనమాల ఉండే ఆస్థానం? ఎక్కడ వక్షస్థలం? తాయార్లు వేయించేసుండే ఆస్థానం ఎక్కడ? ఆ మార్పనై వక్షస్థలం. అలాంటి వక్షస్థలము గురించి వాష్టి వాయార పాడి ఎవరు? భాగవతోత్తములు. అబ్బా నిత్యవాసంగా తాయార్లు వేయించేస్తున్నారే ఆ వక్షస్థలంలో. ఆ వక్షస్థలంలోనే వనమాల, వైజయంతి మాల, తిరుతుజాయమాల, కదంబమాల మొదలైనన్ని మాలలన్నీ ఉన్నాయే ఆ వక్షస్థలంలోనే. ఆ పెరియ పెరుమాళ్ నిత్యవాసంగా తిరువరంగం ఆస్థానంలో వేయించేసి ఉన్నాడే ఆ రంగనాథుడు. బలము కలిగిన వాడు, తనను ఆశ్రయించిన వారికి తన అనుభవాన్ని అనుభవింపజేయడానికిగా బలాన్ని అనుగ్రహించేవాడు, స్వప్రయత్నంతో తెలియబడని వాడు, ఆయన అనుగ్రహం ఉంటే తెలియబడేవాడు. ఎక్కడ ఎంత అద్భుతమైన వైభవం, ఎంత అద్భుతమైన వైభవం అని వాటి నోరార వాయార పాడి మాల్కొల్ సిందయరాయ్. బాగా పెరుమాళ విషయంలో అమితమైన ప్రేమ కలిగిన మనసు కలిగిన వారన్నమాట. ఉదాహరణ అడియోమోడుం నిన్నోడుం పిరివిన్ని ఆయిరం పల్లాండు. ఆ పెరుమాళ్ళ వక్షస్థలంలో తాయారు నిత్యవాసంగా వేయించేసి ఉన్నారు. తిరివిన్ని ఆయిరం పల్లాండు అని పెరియాళ్ళ వాళ్ళు మంగళాశాసనం చేశారు ఆ మిథునానికి, చేతికి. అలాగే జనక చక్రవర్తి కూడా ఇయం సీత మమసుత సహధర్మ చరీతవ ప్రతిచయేనాం భద్రంతే పాణీం గృహీష్వ పాణిన. ఇయం సీత, ఈ అమ్మాయి సీత,
मम सुत ना तिरुकुमार्ते ना कूतुरु सह धर्म चेरीतवा रामा नीवु धर्म मार्गंलो नडिस्ते ना कूतुरु कूडा नी वेंटे उंटुंदी नीवु अधर्म मार्गंलो नडिस्ते ना कूतुरु निन्नु धर्म मार्गंलो नडिपिंचेदि अलांटि ना कूतुरु सीता అంటున్నారు జనక చక్రవర్తి. ఎంత అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. రామచంద్రుడు అధర్మ మార్గంలో వెళ్ళడు, ఒకవేళ వెళ్ళినా నా కూతురు ధర్మ మార్గాన నడిపిస్తుంది, అలాంటి నా కూతురు ఈ అమ్మాయి నా కూతురు సీత అని ఇయం సీత మమ సుత సహధర్మ చరితవ ప్రతీచ ఏనా అని ఇప్పుడు మనసులో అనుకున్నదే కదా నోటి ద్వారా మాటలుగా వస్తాయి. సీతమ్మ చేతిని రామయ్య చేతిలో పెట్టేలోపే భద్రంతే అని ఆ మిథునానికి మంగళాశాసనం చేశారు జనక చక్రవర్తి. భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన మంగళాశాసనం చేసిన తర్వాత చేతిలో చేయి వేశారు జనక చక్రవర్తి. అలా తిరుమాతు బాజ్ ఆ పెరుమాళ వక్షస్థలంలో నిత్య వాసంగా వెంచేసి ఉండే తాయార్లు, అదే వక్షస్థలంలో వనమాల వైజయంతి మాల మొదలైన మాలలు ధరించిన ఆ వక్షస్థలం కలిగిన పరమాత్మ శ్రీయస్పతి గురించి వాస్తి భాగవతోత్తములు వాయాల పాడి నోరార కీర్తించి మాల్కొల్ సిందయరాయ్ ఆ పెరుమాళ మీద ప్రేమ 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 ప్రేమతో పెరుమాళ్లకు మంగళాశాసనము చేస్తూ సిందయరాయ్ మనసు కలిగిన వారు అలాంటి వారు ఏం చేస్తున్నారట, ఆట్టమేది అలర్ంద్ ఆ పెరుమాళ్ల వైభవం తలవగా 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 పెరుమాళ్ల మీద కాదల్ అవ ప్రేమ పెరగగా పెరగగా తెలియకుండానే నాట్యం చేస్తున్నారట. ఆ పెరుమాళ్ల మీద ప్రేమ పెరగగా నాట్యం చేస్తున్నారట అలర్ంద్. భాగవతోత్తములు అంటే మూడు పూటల ఎక్కువ ఎక్కువ ప్రసాదం తీసుకునేవారు కాదట. ప్రపన్నులు అంటే ఇదో శరీరం కోసంగా గుణానుభవం కోసంగా కొంచెం ప్రసాదం తీసుకునేవారు ప్రపన్నులు అనమాట. అలా వారికి ఎక్కువ ఆనందంగా నాట్యము చేయటం వల్ల అలిసిపోయి శ్రమించి అజైత్ మళ్ళీ మొరబెడుతున్నారట, పెరుమాళ నామ సంకీర్తన చేస్తున్నారట వాయార పాడి. అది ఎలా చేస్తున్నారు, పల్లాండు పల్లాండు, ఇప్పుడు పెరియాళ్ళ వాళ్ళు పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పల కోడి నూరు ఆయిరం టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ ఇలా కదా లెక్క పెట్టాలి. పల అనేక కోట్ల నూరు వందల ఆయిరం వేల అని ఇలా చెప్తున్నారట. ఎందుకని ఆ పెరుమాళ్ళ ఆపాదమస్తకాన్ని సేవించి ఎక్కడ దిష్టి తగులుతుందో ఎక్కడ దిష్టి తగులుతుందో అని భయం వేసి పెరుమాళ్ళకి మంగళాశాసనం చేశారు. అలాగే ఇప్పుడు ఈ భాగవతోత్తములు కూడా ఆ పెరియ పెరుమాళ్ళ యొక్క ఆపాదమస్తకాన్ని అనుభవిస్తూ పెరుమాళ్ళ మీద ప్రేమ పెరగగా పెరగగా ఉన్మస్తకమైన ప్రేమతో నాట్యము చేస్తూ పరవశిస్తూ నాట్యము చేస్తూ అలర్ంద్ అలిసిపోయి అజైత్ కొని ఆపేస్తున్నారా నోరార మయ్యత్తు వాష్ వీర్గాళ్ నామం నంపా వైక్ ఇలాగే సేవించాలని లేదు. అప్రేమతో ముందు పదం వెనక్కి వెనక్కి పదం ముందుకైనా రావచ్చును. అప్రేమతో భక్తి పారవస్యంతో అజైత్ అయర్వు ఎయిదుం ఇంకా అమితంగా ప్రేమ పెరగగా పెరగ ఆడి ఆడి అహంకరైందు ఇసై పాడి పాడి కన్నీరు మల్గి ఎంగుం నాడి నాడి నరసింగా అని పరాంకుశ నాయకి మొరబెడుతున్నట్లుగా ఆడి ఆడి అహంకరైందు ప్రేమ పూర్వకంగా ప్రేమ స్థిరంగా ప్రేమ ఎక్కువైగా పెరగగా 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 ఇక అయ్యరువు ఎయిదుం పక్కవారి మాటలు కూడా వినిపించట్లేదట. అంత అద్భుతంగా ఉన్మస్తకంగా పెరుమాళ్ళు వీరు తప్ప ఇంకెవరు కనిపించట్లేదట. పెరుమాళ్ళు పెరుమాళ్ళను అనుభవించే భాగవతోత్తములు తప్ప వీరికి ఇంకెవరు కనిపించట్లేదట, ఎవరి మాటలు వినిపించట్లేదట. ఎదురుగుండా పెరుమాళ్ళు పెరుమాళ్ళు అనుభవించే భాగవతోత్తములు ఆ గోష్ఠిని సేవిస్తూ వీరు తన్మయం అయిపోతున్నారట, నాట్యం చేస్తున్నారట, శ్రమిస్తున్నారట, మళ్ళీ నామ సంకీర్తన చేస్తున్నారట, పాసురాలు సేవిస్తున్నారట, స్తోత్ర పాఠాలు సేవిస్తున్నారట, పరవశులైపోతున్నారట, ప్రక్క వారి మాటలు కూడా వినిపించట్లేదట. అలాంటి వారిని ఏమంటారు, మెయ్యడియార్గల్ తమ్ మెయ్యడియార్గల్ అంటున్నారు. అదేమిటి, అబద్ధపు దాసులు కూడా ఉంటారా,
దాసులంటేనే మెయ్యడిగారు, సత్యంగా ఉంటారు, అబద్ధంగా ఉండరు దాసులంటేనే. ఉదాహరణ పొయ్యిలాద మనవాళ మాముని అంటారు కదా, అంటే మిగతా వారంతా కూడా అబద్ధం మాట్లాడేవారని అర్థం కాదు. వారి వైభవం అంత అద్భుతం. అలాగే మెయ్యడియారు గల్తం ఈతం కండిడ కూడుమేల్, అలాంటి ఒకరిని కాదు అలాంటి భాగవత గోష్ఠిని కండిడు కూడుమేల్ ఎప్పుడు సేవిస్తానో అలా సేవించినప్పుడే అదుకాణం కన్ పయనావదే, ఆ గోష్ఠిని సేవిస్తేనే నేత్రాలు ఉన్నందుకు ప్రయోజనం, జన్మ ఎత్తినందుకు భాగ్యం. ఆ భాగవతులు అడియారుగలు ఆ భాగవతుల గోష్ఠిని సేవిస్తే, ఆ భాగవత గోష్ఠిలో మనము ఉంటే అదే కదా భాగ్యం, అదే కదా నేత్రాలు ఉన్నందుకు ప్రయోజనం, పుట్టినందుకు భాగ్యం లభించినట్లే. భాగవతుల గోష్ఠిలో ఉంటే ఆ భాగవతుల గోష్ఠిని సేవించిన అని అద్భుతంగా అనుగ్రహించారు మొదల్ పాసురంలో కులశేఖర పెరుమాళ్. ఉదాహరణ అదేమిటి, భాగవతుల వైభవం అని అన్నారు కదా, భాగవతుల వైభవం అని ప్రారంభించి అవతారికలో పెరియవాచ్యాన్ పిళ్ళై ఇంత అద్భుతంగా అనుగ్రహిస్తే మమ ప్రాణాహి పాండవాహ జ్ఞానీతు ఆత్మైవ మే మతం పత్తరావి, అంటే భక్తులంటే ఎంత ప్రేమ కలిగిన వాడు అని కదా, మరి భాగవతుల వైభవం కదా చెప్పవలసి ఉండగా తేటరు తిరల్ తేనినై తెన్నరంగనై అని మొత్తం తిరుమాతువాష్ వాట్టమిల్ వనమాలై మార్పనై అంతవరకు పెరుమాళ వైభవాన్ని అనుగ్రహించారు. వాళ్ళి మాల్కొల్సిందయరాయాట్టమే వ్యాలందు అజైతో అయ్యర్వు ఐదొమ్మయ్యడియారు గల్తం ఈతం కండిడ కూడుమే అదుగాణం కణ్పయనావదే. ఇదంతా భాగవత వైభవం. మొదటిగా అంతా పెరుమాళ వైభవాన్ని అనుగ్రహించారే కులశేఖర పెరుమాళ్. అంటే భాగవతులు అంటే ఏమిటి, పరమాత్మ యందు అమితమైన ప్రావణ్యం కలిగిన వారనే కదా అర్థము, అందుకే కదా వారిని భాగవతులు అంటారు. కనుక భాగవతులకు ఇష్టమైనది ఏమిటి, పెరుమాళ్ళ అనుభవం, పెరుమాళ్ళ కళ్యాణ గుణాలు. అందుకుగా ముందుగా తేతరు తిరల్ తేనినై తిన్న రంగనై తిరుమాధువాజ్ వాటమిల్వన మాలయ మార్పనై అని పెరుమాళ వైభవాన్ని అనుగ్రహించినక అలాంటి పెరుమాళ్ళ విషయంలో అమితమైన ప్రావణ్యం కలిగిన భాగవతోత్తములు మెయ్యడియారు గల్తం అని అనుగ్రహించారు కులశేఖర పెరుమాళ్. అలాగే ఇంకొక ఉదాహరణ, ఎంత పెరుమాళ్ళ పెరుమాళ్లే, ఎంత ఆళ్వార్లైనా తాయార్లున్నా ఆళ్వార్లున్నా ఆచార్యులున్నా అందరిని తన వైపుకి లాగేసుకుంటాడు పరమాత్మ. ఉదాహరణ మధుర కవి ఆళ్వార్, ఆచార్య నిష్ఠ అమితమైన నిష్ఠ కలిగిన వారు కదా, అన్నయ్య అత్తనైనకు తల్లి తండ్రి అంతా కూడా మన అమ్మాళ్వారే అన్నారు మధుర కవి ఆళ్వార్. కానీ కనినం సిరుత్తాంపు ప్రారంభంలోనే కన్నినుం సిరుత్తాంబినాల్ కట్టున్న పన్నియ పెరుమాయన్ ఎన్నప్ప ఎన్నప్ప, నా తండ్రి ఎలాంటి వాడు నా కృష్ణయ్య, దేనికి పనికి రాని రోటికి పనికి రాని తాడుకి యశోదమ్మకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భవ్యుడై ఒక భక్తికి యశోదమ్మ ప్రేమకి కట్టుబడ్డాడా ఎన్నప్ప ఎన్నప్ప అని ఆనందపడిపోతున్నారు మధుర కవి ఆళ్వార్. ఓ ఇంతకీ నేను ఎవరి గురించి పాడటానికి వచ్చా, నమ్మాళ్వార్ల గురించి కదా, ఎన్నప్ప నిల్ అని నీ గురించి కాదయ్యా మా ఆళ్వార్ల గురించి అని అప్పటి నుంచి ప్రారంభించారు మధుర కవి ఆళ్వార్. మధుర కవి ఆళ్వార్ చరమపరమ నిష్ఠ కలిగిన వారు, నమ్మాళ్వారు ఎందే నమ్మాళ్వార్లని దైవముగా భావించిన వారు, తేవు మత్తరియన్ మిగతా ఎవ్వరూ తెలియని వారు ఆళ్వార్లు తప్ప. మరి కనినం తిరుగుతాం వినాలి అన్నారే మధుర కవి ఆళ్వార్లు కూడా సత్తమైనారే, ఎందుకని మా ఆళ్వార్లకి కన్నపిరానంటే ఇష్టం కాబట్టి. ఇప్పుడు తిరుక్కురుగురికి వేంచేసేవారు మధుర కవి ఆళ్వార్, నేరుగా నమ్మాళ్వార్ ఆస్థానానికి వెళ్ళేవారట నమ్మాళ్వార్లను సేవించుకోవడానికి. నమ్మాళ్వార్లకు బాధట, పొలింద నిన్న పిరాన్ని సేవించుకోకుండా వచ్చారే మధుర కవి ఆళ్వార్ అని. నమ్మాళ్వార్ల కోసంగా మళ్ళీ ఆదినాథుడు పొలింద నిన్న పిరాన్ని సేవించుకుని నమః అని ఒకసారి ప్రార్థించి అప్పుడు నమ్మాళ్వారి దగ్గరకు వచ్చేవారట. అప్పుడు నమ్మాళ్వార్లకు ఆనందం కదా. అలాగే భాగవత వైభవం అని తేటరు తిరల్ తేనెని పెరుమాళ వైభవం అనుగ్రహించారేమిటి, భాగవతులకి ఏమంటే ఇష్టం, పెరుమాళ వైభవమే ఇష్టం కదా, అసలు భాగవతులు అంటేనే పెరుమాళ కళ్యాణ గుణాలు అనుభవించేవారు అని అర్థం. అందుకుగా ముందు పెరుమాళ వైభవం, ఆ పెరుమాళ యందు ఈడుపడిన భాగవతుల వైభవము అని అద్భుతంగా పాసురంలో అనుగ్రహించారు మన కులశేఖర పెరుమాళ్.
కనుక ఈ పాసురాలు పెరుమాలను కీర్తించటానికి గానా అడియారుగల్ భాగవతోత్తములు కీర్తించటానికి గానా అంటే పెరుమాళ్ళ సంబంధం వల్లే కదా వారు భాగవతులైనారు. భాగవత వైభవం ఎంత బాగా అనుభవించినా పెరుమాళ్ళను విడిచిపెట్టలేని స్థితి కలిగిన వారే కదా భాగవతులు అంటే. అందుకుగా ముందుగా పెరుమాళ్ళ వైభవం, తర్వాత మెయ్యడియార్గల్కం అని భాగవతుల వైభవాన్ని అనుగ్రహించారు కులశేఖర పెరుమాళ్. తేటరు తిరల్ మహావిద్వానైనా ఎంత అద్భుతమైన ఆచార్య సంబంధం ఉన్నా పరమాత్మ కళ్యాణ గుణాలు అనుభవించేవారనే కదా వారిని కీర్తించడం. ఉదాహరణ రామచంద్రుడు దయరదన్కుల మదలాయ్ కౌసలై తన్మా మదలాయ్ ఎలా కీర్తించారు రామచంద్రుణ్ణి. నేరుగా రామచంద్రుణ్ణి కీర్తించలేదే, నేరుగా రామనని అనలేదే. దశరథ కౌసల్య మగనే, వశిష్ఠ శిష్యనే, విశ్వామిత్రం శిష్యనే, సీతాపతియే అంటే కదా పెరుమాళ్ళ ఆనందం రామచంద్రుడికి. అలాగే కన్నన్ నందగోపన్ కుమరన్ యశోదై ఎలం సింగం అలా కీర్తిస్తేనే కన్నన్కి ఇష్టం. అలాగే నప్పినై పిరాటి నందగోపాలన్ మరుమగలే నప్పిన్నాయ్, కన్నన్ భార్యే అయినా కుంభదాముడి కూతురే అయినా నందగోప కోడలా అంటేనే నప్పిన్నాయ్ అంటేనే ఇష్టం అట. నప్పిన కంటే కూడా నందగోపుడి కోడలైన నప్పిన్నా అంతమే ఇష్టం నప్పిన పిరాటికి. అందుకే సుడి కొడుతున్న చీర కూడా తిరుప్పావైలో అలాగే అనుగ్రహించారు. అలాగే మెయ్యడియారు గల్తం నేరుగా భాగవతుని కీర్తించకుండా భాగవతుడికి ఎవరంటే ప్రాణం, పెరుమాళ్ళంటే ప్రాణం. కనుక పరమాత్మ వైభవాన్ని అనుభవించి కటాక్షించి ఆ పెరుమాళ్ళ విషయంలో ప్రావణ్యం కలిగిన భాగవతోత్తములు మెయ్యడియారుగల్ అని భాగవత వైభవాన్ని అనుగ్రహించారు మన కులశేఖర పెరుమాళ్. అంత అద్భుతమైన పాసురం ఇప్పుడు పెరియవాచ్యాన్ పిళ్ళై అనుగ్రహించిన వ్యాఖ్యానము. తే తరుమిత్యాది ముదర్పాట్టు ముడియ భాగవత విషయమం ఉద్దేశ్యమాగిరదుం భగవద్ విషయత్తిలే అవగాహిత్తారెన్ను మదిరే. నేరుగా భాగవత వైభవాన్ని అనుగ్రహించకుండా ముందు పరమాత్మ భగవద్ విషయత్తిలే పరమాత్మ వైభవాన్ని అనుగ్రహించడానికి కారణం ఏమిటి అంటే భాగవతులు అంటేనే పెరుమాళ్ళ యొక్క స్వరూప రూప గుణ విభూతి చేష్టితలను అనుభవించేవారనే కదా అర్థము. భాగవతులు అంటే పరమాత్మ సంబంధి అనే కదా అర్థము. అందుకుగా ముందు పరమాత్మ వైభవాన్ని అనుగ్రహించి తర్వాత ఆ పరమాత్మ విషయంలో ప్రావణ్యం కలిగిన భాగవతోత్తములు అని వారి వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు. ఉదాహరణ ఇన్నాన్ అర్ధముడయాన్ అర్ధముడయన్ క్షేత్రముడయన్ ఎన్ను ఆశ్రయిప్పారై పోలే. ఉదాహరణ వారు ఎలాంటి వారు ఇన్నాన్ అర్ధముడయన్, చాలా సంపద కలిగినవాడు. ఏమి కలిగినవాడు వాడు? సంపద కలిగినవాడు అంటారు. అలాగే క్షేత్రముడయన్ వాడు ఏమి కలిగి ఉన్నవాడు, ఎవరికి యజమాని, దేనికి యజమాని? అదిగో ఆ పెద్ద బంగ్లాకి వాడు యజమాని, ఇల్లు కలిగినవాడు, పెద్ద ఇల్లు ఉన్నవాడు వాడు అంటారు కదా. డబ్బులు కలిగినవాడు, సంపద కలిగినవాడు, పెద్ద బంగ్లా కలిగినవాడు అని వాటి గురించి చెప్పిన తర్వాతే వాడి గురించి చెబుతాం కలిగినవాడు అని. అలాగే ఎన్ను ఆశ్రయిప్పారైపోలే భగవత్ ప్రత్యాసత్తిల్ యుడయ్యరా నిన్నిరే ఇవర్గడై పత్తుగిరదు. అలాగే భాగవతోత్తములు కూడా ఆ పరమాత్మ సంబంధం ఉండడం వల్ల, పరమాత్మను ఆశ్రయించటం వల్లే భాగవతులు, వారిని మనం ఆశ్రయించటము అని అర్థం అన్నమాట. అందుకుగా పరమాత్మ వైభవాన్ని అనుగ్రహించి తర్వాత ఆ పెరుమాళ్ళ విషయంలో ప్రావణ్యం కలిగిన భాగవతోత్తములు అని ఆ పెరుమాళ్ళ సంబంధం కలిగిన భాగవతుల వైభవాన్ని అనుగ్రహించారు కులశేఖర పెరుమాళ్. అలాగే ఇంకొక ఉదాహరణ భగవద్ విషయత్తిలే స్తోత్రం పన్న ఇజిందవర్ ఆచార్యర్ విషయత్తై స్తోత్రం పన్న పుక్కు అవర్కు నిరమాగ చొల్లిత్తు. భగవద్ విషయత్తి జ్ఞాన భక్తి గలయిరే జ్ఞాన వైరాగ్య రాసయే. ఉదాహరణ స్తోత్ర రత్నం, మన పరమాచార్యులైన ఆళవందారులు అనుగ్రహించారు స్తోత్ర రత్నం. మనకి నాదమునులు అనేక స్తోత్రాలు అనుగ్రహించినా అవి మనకు లభించలేదు.
నాదమునిగల్ ఉయ్యకొండార్ మణక్కాల్ నంబి వీరు అనేకమైనవి అనుగ్రహించారు కానీ మనకు లభించలేదవి. తర్వాత పరమాచార్యులైన ఆళవందార్లు అనుగ్రహించి స్తోత్ర రత్నాన్ని అనుగ్రహించారు. అక్కడ నుంచి మనకు స్తోత్రాలు ప్రారంభం అనమాట. స్తోత్ర రత్నం ప్రథమమైనది, మొదటిది శరణాగతి స్తోత్రం, స్తోత్ర రత్నం పరమాచార్యులైన ఆళవందార్లు అనుగ్రహించారు. నేరుగా పెరుమాళ వైభవాన్నే కదా చెబుదామని ప్రారంభించారు శరణాగతి పెరుమాళకి. ఆ శరణాగతి చేద్దానికిగా, పెరుమాళ వైభవాన్ని అనుగ్రహించడానికిగా ముందు నేరుగా పెరుమాళ దగ్గరకు వెళ్ళినారా ఆలవందార్లు? వెళ్ళనేలేదే. నమో చింత్యద్భుత క్లిష్ట జ్ఞాన వైరాగ్య రాసయే నాధాయమునయే అఘాధ భగవద్భక్తి సింధవే. ఎలాంటి వారు మా ఆచార్యులైన నాథమునులు అంటే, మరి వైభవం ఏమిటి నాథమునుల వైభవం? అగాధ భగవద్భక్తి సింధవే, అపారమైన భక్తి అనే సముద్రంలో, భగవద్భక్తి అనే సముద్రంలో మునిగిన వారు మా ఆచార్యులైన నాథమునులు అని ప్రారంభించారు ఆళవందార్లు. అగాధ భగవద్ భక్తి సింధవే అని పెరుమాళ గురించి స్తోత్రం అని ప్రారంభించి ఆచార్యుల్ని స్తోత్రం చేశారు. ఆ ఆచార్యుల్ని ఎలా స్తోత్రం చేశారు? వేదాలు ఇవన్నీ కూడా కష్టమైనవి, కానీ ఆ వేదాలలో కష్టమైన వైభవాన్ని కూడా సులభంగా మనకు అనుగ్రహించేవారెవరు? ఆచార్యులు. మనకు అర్థమయ్యేలా అనుగ్రహించేవారెవరు? ఆచార్యులు. ఆ ఆచార్యులు ఎలాంటి వారు? అగాధ భగవద్ భక్తి సింధవే, పెరుమాళ్ళ కళ్యాణ గుణాలనే సముద్రంలో మునిగిన వారు, పెరుమాళ్ళ కళ్యాణ గుణాలను అనుభవించిన వారు అని ఆళవందార్లు మన నాథమునిగల గురించి అద్భుతంగా శ్లోకాన్ని అనుగ్రహించారు. కనుక జ్ఞాన వైరాగ్య రాసయే, ఎంత అద్భుతమైన జ్ఞాన వైరాగ్య రాసి కలిగిన వారు ఆచార్యులైన నాథమునులు అని పెరుమాళ్ళ వైభవంతో ప్రారంభించిన ఆళవందార్లు ఆచార్య వైభవంతో ప్రారంభించి ఎలాంటి ఆచార్యులు మా ఆచార్యులైన నాదమునులు? అగాధమైన భక్తి సముద్రంలో ఉన్నవారు, మునిగిన వారు మా ఆచార్యులైన నాదమునులు అని అనుగ్రహించారు పరమాచార్యులైన ఆళవందార్లు స్తోత్ర రత్నంలో. ఇప్పుడు వ్యాఖ్యానం. తేట్టరుం తామే వందు అందుకుగా పెరుమాళ్ళ వైభవం, పెరుమాళ్ళ సంబంధమైన, పెరుమాళ్ళ ఎందు ప్రావణ్యం కలిగిన భాగవతోత్తములు, ఆ భాగవతోత్తముల వైభవాన్ని అనుగ్రహించారనమాట మన కులశేఖర పెరుమాళ్. పెట్టరుం తామే వందు సులభరామిత్తన ఎల్లదు స్వయత్నత్తా కాణ ఉన్నాదెంగై. నేను పెరుమాళ్ళని పొందాలనుకుంటున్నా, నా ప్రయత్నముతోనే పరమాత్మను పొందుతా అనుకునే వారికి దుర్లభుడు అంటున్నారు. తేట్టరుం నాయమాత్మ ప్రవచనేన లభ్యః నా మేధయాన బహువ శ్రుతేన. నాయమాత్మ ప్రవచనేన లభ్యః, నేను పొందాలి అనుకుంటే పరమాత్మ అందడు, చిక్కడు, దుర్లభమైన వాడు. అదే పరమాత్మ అనుగ్రహిస్తే సులభంగా మనకు అందుతాడు. అలా ఎవరెవరికి అందాడు పరమాత్మ? తిరుప్పాణాళ్వార్ ఎంత అద్భుతంగా అనుగ్రహించారు పెరియ పెరుమాళ్. తిరుప్పాణాళ్వారని ఆ పెరియవాయ కణ్గల్ అమలనాది పిరాన్ అడియార్ కెన్నై ఆట్పడుత్త విమలన్ విన్నవర్కోన్ విరయ్యార్ కుజిల్ వేంగడవన్ నిమలన్ నిన్మలన్ నీదివానవన్ నీల్ మదిలరంగత్తమ్మన్ తిరుకమల పాదం వంద్. పెరియ పెరుమాళ్ యొక్క తిరువడిగల్లే సప్త ప్రాకారాలు దాటి కావేరి దాటి ఉరయ్యూరికి వేయించేసి, ఉరయ్యూరులో అనేక వీధులుండగా తిరుప్పాణాళ్వార్లు వేయించేసి ఉండే వీధికే పెరియ పెరుమాళ్ తిరువడిగలొచ్చి ఆ అనేక వీధులలో అనేక సందులలో తిరుప్పాణాళ్వార్లు వేయించేసి ఉండే సందుకే వేయించేసి ఆ సందులో అనేక తిరుమాళికలు ఉండగా తిరుప్పాణాళ్వారి తిరుమాళిక తలుపులనే కొట్టి తిరుప్పాణాళ్వార్లు తీయగా ఆ పెరియవాయ కండల్ తిరువడి, ఆ తిరువడి అన్ని దాటుకుంటూ తిరుప్పాణాళ్వార్ల నేత్రాల లోపలికి నేను చేసినాయట పెరియ పెరుమాళ యొక్క తిరువడిగను. కనుక నేను పొందాలి అనుకుంటే దుర్లభమైన వాడు పరమాత్మ. పరమాత్మ అనుగ్రహించాలి అంటే అద్భుతంగా అనుగ్రహిస్తాడు. ఉదాహరణ తిరుప్పాణాళ్వార్లనే. అలాగే తిరువడిగల్లే వచ్చి అనుగ్రహించినవి తిరుప్పాణాళ్వార్లని. అలాగే యుద్ధ సమయంలో కురుక్షేత్ర యుద్ధ సంగ్రామంలో జ్ఞాన చక్షువుని ఇచ్చి మన కన్నపిరాన్ విశ్వరూపాన్ని సేవింప చేశాడు. అలాగే ధనుర్దాసు గారు
మన ఎంబెరుమానార్లు ధనుర్దాసు పిల్ల ఉరంగా విల్లిదాసర్ చేతిని పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళి, పెరియ పెరుమాళ్ళే ఆనాడు కన్నన్ని కన్నన్గా వేయించేసి ఉన్నప్పుడు అర్జునుడిని ఎలా అనుగ్రహించావో, మన తిరుప్పాణాల వాళ్ళని ఎలా అనుగ్రహించావో, అప్పుడు అలాగే ఇప్పుడు ఈ ధనుర్దాసు పిల్ల ఉరంగా విల్లిదాసర్ని కూడా అనుగ్రహించరా అని ఎంబెరుమానార్లు పురుషకారంగా ప్రార్థిస్తే అద్భుతంగా కటాక్షించాడు ఆ పెరియవాయ కంగర్ పెద్ద నేత్ర సౌందర్యాన్ని సేవింపచేశాడు పిల్ల ఉరంగా విల్లిదాసర్కి. అలా ఆ తిరుప్పాణాళ్వార్ అర్జునన్ పిళ్ళై ఉరంగా విల్లిదాసర్ నా స్వప్రయత్నంతో సేవించాలి అంటే దుర్లభమైన వాడు. ఏంటి దుర్లభమైన వాడా? అందడా? అందుతాడు. ఆయన అనుగ్రహించాలి అనుకుంటే ఎంత అద్భుతంగా అనుగ్రహించారు. అలాగే తేతరం యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, నోటికి మనసుకి అందదు పెరుమాళ్ళ వైభవం. అలా తామే వందు సులభరామి తన ఎల్లదు స్వయత్నత్తాలే కానగొన్నాదెంగై, కనుక నేను పొందాలి అనుకుంటే తెలియబడడు దుర్లభమైన వాడు పరమాత్మ, అనుగ్రహిస్తే అందుతాడు. అలాగే బృహదారణ్యకం చెప్పింది తేతరం, ఆత్మా వారే ద్రష్టవ్యో శ్రోతవ్యో మందవ్యః నిధిధ్యాసితవ్యః, పెరుమాళ్ళ అనుగ్రహంతోనే పెరుమాళ్ళ దివ్యమంగళ విగ్రహాన్ని సేవించగలుగుతున్నాం, పెరుమాళ్ళ అనుగ్రహంతోనే పెరుమాళ్ళ గురించి స్తోత్రాన్ని చేయగలుగుతున్నాం సేవించగలుగుతున్నాం, పెరుమాళ్ళ అనుగ్రహంతోనే ఆయన వైభవాన్ని మళ్ళీ 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 తలవగలుగుతున్నాం, మనసులో చింతన చేయగలుగుతున్నాం. ఇవన్నీ పెరుమాళ్ళ యొక్క అనుగ్రహంతోనే. పెరుమాళ్ళని అనుభవించాలి అంటే ఆయన అనుగ్రహం ఉంటేనే ఆయన్ను మనం అనుభవించగలం. కనుక నా ప్రయత్నం వల్ల ఏది కాదు, పెరుమాళ్ళ అనుగ్రహం వల్లే. దైవీహేష గుణమయి మమ మాయా ధురత్యయ అర్జునంతో చెప్తున్నాడు కన్నపిరాన్, ఈ ప్రకృతిలో చిక్కుకున్నాడు ఈ జీవాత్మ అర్జున, ఈ ప్రకృతి నుంచి సంసారము నుంచి బయటకు రావడం చాలా కష్టం అర్జున. అర్జునుడు అన్నాడు కదా మామే ఏవ, మరి ఎలా ఈ జీవుడు సంసారం అనే ఈ కారాగృహము నుంచి ఈ భయంకరమైన సముద్రము నుంచి ఎలా బయటికి రాగలడు? మామే ఏవ, అది నా వల్లే అవుతుంది అర్జున, నీ వల్ల కాదు, జీవాత్మల వల్ల కాదు. ఈ సంసారం అనే నరక కూపము నుంచి బయటకు రావడం జీవాత్మ వల్ల కాదు, అది నా వల్ల అవుతుంది నా అనుగ్రహంతోనే. నా పాదాలను ఆశ్రయించిన వారికి ఈ ప్రకృతి నుంచి విముక్తి, ఈ ప్రకృతి నుంచి సులభంగా సునాయాసంగా విడుదల, ఈ ప్రకృతి నుంచి బయటకు రాగలరు. అలాగే నమ్మాళ్వార్లు అంటున్నారు జ్ఞాన కైత ప్రార్థిస్తున్నారు, బావిలో పడిపోయినాం, బావి నుంచి మనం పైకి రావాలి అంటే చెయ్యి అందివ్వాలిగా, ఆ చెయ్యి ఎవరిది అంటే పరమాత్మ చెయ్యి అయి ఉండాలి, మిగతా వాళ్ళ చెయ్యి మనల్ని లోపలికి నెట్టివేస్తుంది, సంసారం లోపలికి నెట్టివేస్తుంది. పరమాత్మ శ్రీహస్తం ఈ సంసారం అనే బావి, సంసారం అనే నరక కూపం నుంచి బయటకు తీసుకువచ్చే చెయ్యి పెరుమాళ్ళ శ్రీహస్తమే. అపరాధ సహస్ర భాజనం పతితం భీమ భవార్ణ వోదరే అగతిం శరణాగతం హరే కృపయా కేవలమాత్మ సాత్కురు. ఎంత అద్భుతంగా అనుగ్రహించారు, అపరాధ సహస్ర భాజనం పతితం భీమ భవార్ణ వోదరే, భయంకరమైన సుడులు కలిగిన సముద్రం. ఏమిటి సముద్రం? సంసారం అనే సముద్రం. ఆ సముద్రం నుంచి ఏమైనా బయటికి రావచ్చునేమో కానీ సంసార సముద్రము నుంచి మనమంతట మనం స్వప్రయత్నముతో బయటకి రానేలేము. పునరపి జననం పునరపి మరణం జ్ఞాన కైద, ఆ పెరుమాళ్ళ శ్రీహస్తమే మనల్ని బయటికి తీసుకొస్తుంది తప్ప వేరేదేది మనకు రక్షకము కానే కాదు. అలా తేటరుం తామే వందు సులభరామిత్తన ఎల్లదు స్వయత్నత్తాల్ కాణ ఉన్నాదు ఎంగై, తిరల్ తేనినై రెండవ పదం, తిరల్ తేనినై బలం కలిగిన వాడు బలాన్ని ఇచ్చేవాడు ఆశ్రయించిన వారికి అన్నమాట. యజుర్వేదంలో య ఆత్మదా బలదా ఎన్నుమా పోలే తన్నయ్యం కొడుక్తు తన్నై అనుభవికై కీడాన బలత్తయ్యం కొడుక్కు తేన్, తేనె తాగితే షుగర్ ఉన్న వారికి ఇంకా చక్కెర వ్యాధి ఇంకా పెరుగుతుంది అంటారు. తేనె కంటే అమితమైన
తేనె కలిగిన వాడు భోగ్యమైన వాడు మన స్వామి. తిరల్ తేనినై తనను బలము కలిగిన వాడు తనను ఆశ్రయించిన వారికి కూడా తనని అనుభవింప చేయడానికిగా బలాన్ని ఇచ్చే తేనె మన స్వామి. ఎక్కడ వినిచేస్తున్నాడు? తేనినై తెన్న రంగనై, ఆ తేనె భోగ్యమైన తేనె ఎక్కడ వేయించేస్తున్నాడు? తెన్న రంగనై అందమైన తిరువరంగం ఆస్థానంలో వేయించేసి ఉన్నాడు. స్పృహణీయమాన తిరువరంగతిలే నిత్యవాసం పండుమవనాయ్, తిరువరంగమాస్థానంలో నిత్యవాసంగా వేయించేసి ఉన్నాడు. బ్రహ్మవిత్ పరమాప్నోతి నిత్యవాసంగా ఏషహ్యే ఆనందయాతి. అలా బ్రహ్మవిత్ పరమాప్నోతి అంత అద్భుతంగా తిరువరంగమాస్థానంలో మనకు బలాన్ని ఇవ్వడానికి గానే అద్భుతంగా ఆనందమయుడైన తిరువరంగనాథన్ వేయించేసి ఉన్నాడు. ఆ తిరువరంగతిలి నిత్యవాసం పండుమవనాయ్, తిరుమేనియின் ஸ்பர்சத்தாலே ஒரு காலை கொருக்கால் செவ்வி பெருமாயித்து இட்ட திருமாலை. ఉదాహరణ, ఏం ధరించాడు పెరుమాళ్ళు మెల్లో? మాల ధరించాడు. ఏమి మాల? వనమాలను ధరించాడు. అయితే ఆ వనమాల ఎలా ఉన్నదట? ఉదాహరణ, పువ్వులు అమ్మేవాడి దగ్గరకు వెళితే ఆ పువ్వులు అమ్మేవాడు ఎప్పుడు నీళ్లు చల్లుతూనే ఉంటాడు. తీసుకునే వాళ్ళం ఏమనుకుంటాం? ఓ, ఇవి ఇప్పుడే కట్టిన పువ్వులేమో, చక్కగా నీరు జల్లి ఉంచింది అనుకుంటాం. కానీ అమ్మే వాళ్ళు ఎప్పటికప్పుడు నీళ్లు చల్లుతూనే ఉంటారు నిగనిగలాడటం కోసంగా. ఆ నీరు చల్లదనం తగులుతూ ఉంటే ఓ ఫ్రెష్ ఫ్లవర్స్ ఏమో అన్న అనుభూతి కలిగింప చేయడానికిగా. అలాగే వాడని వనమాల. ఎలా వాడని వనమాల? ఎప్పుడు నిగనిగలాడుతూ ఎలా ఉంటుంది? పెరుమాళ్ళ స్పర్శ వల్ల ఎప్పుడు నిగనిగలాడుతూ ఉంటుందట ఆ వనమాల. ఆ జలం చల్లగా 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 ఎలా అయితే పువ్వులు ఇప్పుడే కట్టిన పువ్వులేమో అన్నట్లుగా ఆ వనమాల ఎప్పుడు నిగనిగలాడుతూ ఉంటుందట భోగ్యంగా అందంగా పరిమళంతో. ఎందుకని? పెరుమాళ్ళ స్పర్శ ఎప్పుడు తగులుతూ ఉండడం వల్ల. అదొక వైభవం. ఇంకొకటి బట్ట నిర్వాహకం. వక్షస్థలంలోనే కదా తాయార్లు కూడా వేయించేసి ఉన్నారు. ఆ వక్షస్థలంలోనే వనమాల కూడా ఉన్నది కదా. అయితే హాకష్ట శబ్దాస్పదం అని శ్రీగుణరత్న కోసంలో అనుగ్రహించారు పరాశర భట్టర్. శ్రీ పరాశర భట్టాల శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. పరాశర భట్టర్ హాకష్ట శబ్దాస్పదం. అయితే అమ్మ యొక్క తిరువడిగళ్లకు అమ్మ వక్షస్థలంలోనే ఉన్నారు, వనమాల కూడా వక్షస్థలంలోనే ఉంది. ఆ వక్షస్థలంలో ఉండే వనమాల అమ్మ తిరువడిగళ్లకు తగులుతూ ఉంటే, ఆ వనమాల స్పర్శ చేస్తూ ఉంటే అమ్మ యొక్క తిరువడిగలు కందిపోతున్నాయంట ఎర్రగా. ఎందుకని? ఆ వనమాల తగలడము చేత అని ఒక అద్భుతమైన అభిప్రాయాన్ని అనుగ్రహించారు పరాశర భట్టర్. అలాగే సురభిత నిగమాంతం వందిషీయే ఇందిరాయాహ ప్లుతిభిరవ. అమ్మ వనమాల అలాగే అమ్మ స్పర్శ వల్ల ఆ వనమాలకి పువ్వుల మీద జలము చల్లితే ఎలా అయితే ఆ పువ్వులు నిగనిగలాడుతూ ఉంటాయో, అమ్మ స్పర్శ వల్ల ఆ వనమాల కూడా నిగనిగలాడుతూ ఉంటుంది అని ఇంకొక ఐతిహ్యం. ఇలా అద్భుతమైన వైభవాలు మన పరాశర భట్టర్ ఎన్ని అనుగ్రహించారో. అలాగే తిరుమేనియின் ஸ்பர்சத்தாலே ஒரு காலை கொருக்கால் செவ்வி பெருமாயித்து இட்டு திருமாலை. కనుక పెరుమాళ యొక్క స్పర్శ వల్ల వాడని తిరుమాల, అలాగే అమ్మ స్పర్శ వల్ల వాడని తిరుమాల ఆ వనమాల. అమ్మ పెరుమాళ్ళ వక్షస్థలంలోనే తాయార్లు వేయించేసి ఉంటారు నిత్యవాసంగా, ఆ వనమాల ఉంటుంది. వాయి వడివాయిని వలమార్బిని వాజిగిన్న మంగయం పల్లాండు అని పెరియాళ్వార్లు మంగళాశాసనం చేశారు. అలాగే శ్రీవత్సం, ఆ శ్రీవత్స పీఠే శ్రీవత్స లక్ష్మి అంటారు. ఆ శ్రీవత్సం పీఠం మాదిరి అనమాట మన వక్షస్థల తాయార్లకి. శ్రీవత్స లక్ష్మి అంటారు. ఒక పాదము మడిచి ఒక పాదము కిందకు చాచి శ్రీహస్తాలతో లీలా కమలాన్ని ధరించి మనల్ని అనుగ్రహించటానికిగా పెరుమాళ్ళు ఎప్పుడు మనల్ని కటాక్షించటానికిగా మన కోసంగానే పెరుమాళ్ళ వక్షస్థలంలో నిత్యవాసంగా వేయించేసి ఉండే తాయార్లు ఎంగిరప్పడియే అవళం ఇవనం సేత్య
சேர்த்தி சேர்ந்த சேர்த்திக்கு மங்களாசாசனம் பண்ணி అనగా పెరుమాళ్లకు పెరుమాళ్ల వక్షస్థలంలో నిత్యవాసంగా వేయించేసి ఉండే తాయార్లకు మంగళాశాసనం చేసే భాగవతోత్తములు అనమాట. విలక్షణమైన ప్రపన్నర్గల్ మాల్కొల్ సిందయరాయ్. ఉదాహరణ కోల మన తిరుక్కుడందై ఆరాముదన్ కోమలవల్లి తాయార్లు. తిరుక్కుడందైలో కోమలవల్లి తాయార్లకు ఆరాముదాళ్వాన్ తిరుక్కోలం వేస్తారు. ఆరాముదానికి కోమలవల్లి తాయార్ల అలంకారం చేస్తారు. తెర వేసి తీసేటప్పుడు నిజంగా తాయార్లెవరు పెరుమాళ్ళెవరు తెలియనే తెలియదట. అలానే పెరుమాళ్ళు తాయార్లుగానే వేయించేసి ఉంటారట, తాయార్లు పెరుమాళ్ళుగానే వేయించేసి ఉంటారట, తెలియదట ఎవరికి, తెలియదట తిరుక్కోలాలు మారిస్తే. అలాగే మాల్కొల్ సింధయరాయ్ పిత్తేరిన మనసయ్యుడయరాయ్ తెలియదు. ఆ పిత్తేరు ఆ పెరుమాళ్ళ విషయంలో మాల్కొల్ పెరుమాళ్ళ విషయంలో అమితమైన ప్రేమ పెరగగా 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 ఉన్మస్తకమైన ఆనందంతో ఆటమేవి ఆడవేణుమెన్నం కారిబుద్ధియా ఎన్నీలే, నేను ఇప్పుడు ఆడాలి పాడాలి నాట్యం చెయ్యాలి అని అనుకునిరారు పెరుమాళ్ళ దగ్గరకు. ఆ భక్తి పారవశ్యంతో వారికి తెలియకుండానే ప్రేమతో చాలా అద్భుతంగా నాట్యం చేస్తారట. ఆటమేవి సరి నాట్యం చేశారు. అలరందు అజైతు అలరందు కార్యపాడర కూపిట్టు అలిసిపోయి ప్రపన్నులు కదా కొంచెమే సాపాటు తీసుకుంటారు, అలా సంరంభంగా నాట్యము చేయటం వల్ల అలసిపోయి మరి నోటితో నా పయన్ నోటితో గట్టిగా నామ సంకీర్తన చేస్తున్నారట. అయర్వైదు మెయ్యడి ఆర్గల్తం క్రమప్రాప్తి పురామయ్యాలే క్రమంగా ముందు మార్గ చెప్పింగల్ వయ్యత్తు వాజ్వీర్గాల్ ఓంగి ఉలగలంద క్రమంగా చేయరట. అటు పౌసరం ఇటు ఇటు పదం అటు అలా ఆనందంతో మాటలు అటు ఇటు పౌసురాలు అటు ఇటు పదాలు అటు ఇటు అవుతూ ఉంటాయట పరవశంతో. అనన్య ప్రయోజనుడయ్యా కనుక మెయ్యడి ఆర్గల్ అంటే అనన్య ప్రయోజన పెరుమాళ్ళ దగ్గరకు వచ్చి పెరుమాళ్లకు మంగళాశాసనం చేసేవారే ఈటం ఇప్పటి ఇరుప్పారు ఉమక్కు ఎత్తనై పేరు వేణుమెన్నో. సరే కులశేఖర పెరుమాళ్లే అలాంటి వారు కావాలి కావాలి అంటున్నారు, ఎంతమంది కావాలి మీకు? ఒకరు సరిపోదు స్వామి, అడియార్గల్ కుజాంగళై కాణపెరు అలాంటి అనేక భాగవతుల గోష్ఠిలో కూడిమేలదు కాను కణ్ పయనావది ఇది కూడిత్తాగి ప్రయోజనం కన్నుకు ఇదల్ ఇదిల్లదిల్లై దృష్ట ప్రయోజనం ఇదు. కనుక ప్రయోజనము అంటే ఆ భాగవత గోష్ఠిని సేవించడమే నేత్రాలు ఉన్నందుకు ప్రయోజనం అని అద్భుతంగా శ్రీవాచ్యాన్ పిల్లె వ్యాఖ్యానంలో అనుగ్రహించారు కులశేఖర పెరుమాళ్ పాసురం. తేటరు తిరల్ తేనినై తెన్నరంగనై తిరుమాధువాజ్వాతమిల్వనమాలై మార్పనై వాటి మాల్కొల్ సిందయరాయ్ ఆట్టమై ఆట్టమేవి అలరందు అజైత్తు అయర్వు ఎయ్దుమ్మెయ్యడియార్ గల్తం ఈట్టం కందిడకూడు మేల్ అదుకానం కన్ పయనావదే. కులశేఖర పెరుమాళ్ దివ్య తిరువడిగలేశరణం, త్రేవాచ్యాన్ పిల్లై దివ్య తిరువడిగలేశరణం, రెండవ పాసుర వైభవం రేపటి రోజున అనుభవిద్దాం. శ్రీ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ మహా.